జిల్లాలో ముఖ్యంగా అవినీతి పరాకాష్ఠలు చేరుతుంది. గత 30 సంవత్సరాలలో ఎప్పుడూ లేనటువంటి దోపిడీ కార్యక్రమం ఈరోజు జిల్లాలో నడుస్తుంది. అంతేకాకుండా ఈరోజు సహజ సంపదను దోచుకోవడమే కాకుండా ప్రజల మాన ప్రాణాలతో కూడా చెలగాటమాడే పరిస్థితి ఈరోజు అధికార పార్టీ నాయకులలో చూస్తున్నాం. ఈరోజు కర్నూలులో తుంగభద్ర పక్కనే కర్నూలు ఉంది. కర్నూలులో ఇసుక దొరకాలంటే ఈరోజు గగనం అయిపోయింది. కర్నూలులో ఇసుక కంటే కర్నూలు వాళ్లకు తుంగభద్ర ఇసుక దొరకడం కంటే హైదరాబాద్లో ఉండే వాళ్లకు తుంగభద్ర ఇసుక ఈజీగా దొరుకుతుంది. ఎన్నిసార్లు పేపర్లలో అన్ని పేపర్లలో వచ్చినాయి, అన్ని టీవీలలో వచ్చినాయి. మేము ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టినాం, కలెక్టర్కి చెప్పినాం, ఐడీపీ మీటింగ్లో దీని గురించి చర్చించినాం. అయినా ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే అధికార పార్టీ నాయకులే ఇసుక దందాలో ఉన్నారు కాబట్టి. ఈరోజు ప్రతిరోజు కూడా పేపర్లలో వస్తున్నాయి. ఇంతవరకు అధికార పార్టీ నాయకులు తెచ్చుకుంటే ఇప్పుడు అధికారులు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యేటువంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. ఈరోజు ఎన్నికల కంటే ముందు 800 రూపాయలు ట్రాక్టర్ ఇసుక దొరికేది. ఇదే ఈ ఎన్నికలు వచ్చి ఎప్పుడైతే గవర్నమెంట్ డ్వాక్రా మహిళలను పెట్టిన తర్వాత డ్వాక్రా మహిళలు కూడా అందకుండా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు లారీలు ఇసుక హైదరాబాద్ తీసుకొని పోయి అమ్ముకుంటున్నారు. బ్లాక్లో తీసుకొని వచ్చేసరికి 4000 నుంచి 5000 ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా లేదా కనీసం వాళ్ళు లెట్రిన్ కట్టుకోవాలంటే కూడా కట్టుకోలేని పరిస్థితి. ఈరోజు మీరు ఇండివిజువల్ టాయిలెట్లు దారుణంగా తయారున్నాయి. ఇదంతా కూడా బ్లాక్ మార్కెటింగ్ జరగడం వల్లే. ఈరోజు నేను స్ట్రైట్ అవే అధికారులను అడుగుతున్నా, ఈరోజు దొంగతనంగా తీసుకుపోయేది కాదు ఇసుక. 100 లారీలు బ్లాక్ హైదరాబాద్కు అక్రమంగా తీసుకొని పోవాలంటే ఇదేం జోబులో పెట్టుకొని పోయేటువంటి వస్తువు కాదు. దొంగతనంగా పబ్లిక్గా లారీలకు లోడ్ చేసుకొని హైదరాబాద్ తీసుకొని పోతుంటే అధికారులు ఎందుకు ఊరుకున్నారు? దానికి 2 కారణాలు ఉండాలి. ఒకటి, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ళని ఉండాలి, వాళ్ళ ప్రమేయము వాళ్ళ ఒత్తిళ్ళని ఉండాలి. రెండోది లేదంటే మీరు దీంట్లో భాగస్వాములైనారా? ఈరోజు ప్రజల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేటువంటి మట్కా వ్యాపారాన్ని కూడా కర్నూలు టౌన్లో నడిపిస్తున్నారు. ఈరోజు మట్కా వచ్చేసి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఆ జూదాలు ఆడతారు. వాళ్ళు ఏదో కూలీ చేసుకొని సంపాదించుకునే డబ్బులు, లేదంటే మహిళలను వాళ్ళ దగ్గర పోయి మట్కా రాపించుకోవడము. మధ్యతరగతి చూసి చూడనట్లున్నారంటే దానికి ఏంటి కారణం? అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్ళు ఎక్కువై మీరు చూసి చూడనట్లున్నారా, లేకుంటే మీకేమన్నా భాగస్వామ్యం ఉందా? ఈరోజు విచ్చలవిడిగా అందులో మట్కా వ్యాపారంతో పాటు ఆ మట్కా వ్యాపారంలో వచ్చినటువంటి గొడవలలో ఈ మధ్యనే హత్య కూడా జరగడం జరిగింది. సురేష్ అనేతని హత్యగామించడం కూడా జరిగింది. ఈ మట్కా వ్యాపారంతో పాటు హత్యా రాజకీయాలు కూడా దారితీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే కూడా ఈరోజు అధికార పార్టీ నాయకులకు భాగస్వామ్యం ఉందనేటువంటి ఒకటే ఒక కారణంతో వాళ్లకు ముడుపులు ముడుతున్నాయని పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకుండా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు మట్కాను యథేచ్ఛగా జరుపుతున్నారు. నగరామరెడ్డి ఎస్పీ గారు ఉన్నప్పుడు మట్కా నిర్వాహకులందరినీ జిల్లా నుంచి బహిష్కరించినారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళ మట్కా ఆడడానికి అడ్డమవుతున్నాడని రఘురామరెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేయించినారు. మళ్ళీ అదే మట్కా గ్యాంగ్ అంతా వచ్చి కర్నూలు పట్టణంలో విచ్చలవిడిగా మట్కా జరపడమే కాకుండా హత్యా రాజకీయాలు కూడా పాల్పడుతున్నారంటే ఎక్కడ పోతుంది సమాజం? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఈ కర్నూలు జిల్లా ప్రజలను ప్రజా మనుగడను ఎక్కడికి తీసుకొని పోతున్నారని మేము స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అదే నాయకులను పక్కన కూర్చోబెట్టుకొని
జన చైతన్య యాత్రలు భజన చైతన్య యాత్రలు నడుపుతున్నారు. కార్యక్రమం మీరు కరప్టెడ్ అయిందే కాక అధికారుల దగ్గర డబ్బులు తీసుకొని పోస్టింగ్లు ఇప్పించి వాళ్ళను కూడా కరప్టెడ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకొని వచ్చారు మీరు. ఈరోజు మేము అధికారులకు స్ట్రైట్గా చెప్తున్నాము, ఈ ఇసుకను వెంటనే కంట్రోల్ చేసి అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సరసమైనటువంటి ధరలకు ఇసుకనివ్వాలి. అలాగే మద్యం సిండికేట్లను బంద్ చేయాలి. మద్యం సిండికేట్ల ద్వారా ఎక్కడైతే ఎక్సెస్ రేట్లకు అమ్ముతున్నారో వాటన్నిటి కూడా కంట్రోల్ చేయాలి. అలాగే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మట్కా వ్యాపారాన్ని, జూదాన్ని, ఈరోజు జూద గృహాలు కూడా నడుస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ జూద గృహాలు నడుస్తున్నాయి. ఈరోజు మట్కా వ్యాపారాన్ని, జూద గృహాలను వెంటనే కంట్రోల్ చేయాలి. వీటన్నిటి మీద మీరు వెంటనే చర్యలు తీసుకోకుంటే మేము ఖచ్చితంగా ప్రజలను మోటివేట్ చేసి ప్రజా ఉద్యమాలు తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీని మీద ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో కూడా ప్రశ్నించడం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా స్పీకర్ దృష్టి తీసుకుపోయి దీని మీద చర్చకు కూడా మేము అడుగుతాం. ఎందుకంటే రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ కర్నూలు జిల్లాలో జరిగేటువంటి ఇంత కరప్షను, ఇంత అవినీతి కార్యక్రమాలు, ఇంత దోపిడీ కార్యక్రమాలు, ఏదైనా అన్నీ ఇది కాదు అది కాదు అనుకుని అన్ని రంగాలలో కాదేది అవినీతి కార్యక్రమం అన్నట్లు. మద్యం మాఫియాని గురించి, మట్కా జూదాల గురించి అవన్నీ ఆ విధంగా అవినీతి జరుగుతూ ఉంటే రూరల్ మండలాలలో, రూరల్ గ్రామాలలో కూడా చాలా మటుకు ఇంతకంటే మించి పెద్ద అవినీతిని గురించి మాట్లాడినాడు. కానీ గ్రామంలో చిన్న అవినీతి అయిన కానీ కూడా ఒక్కొక్క ఇంటికి కూడా, ఒక్కొక్క ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంటిని కూడా వాళ్ళు అవినీతితో, ఇక్కడైతే తెలుగుదేశం కార్యకర్తలు అయితే తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ పీడించడము, పేద ప్రజలను పీడించడం జరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న జరిగినటువంటి ఈ ఎన్టీఆర్ భరోసా దీంట్లో పెన్షన్ దాంట్లో అయితే మొన్న ఒక మండలంలో, సాధారణ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మండలంలో 500 పెన్షన్లు ఖాళీగా ఉంటే కేవలం 140-150 ఇస్తే దాంట్లో మొత్తము 120-130 పెన్షన్లు వీళ్ళు జన్మభూమి కమిటీ అని పేరు పెట్టి ఈ యొక్క టీడీపీ టీడీపీ వాళ్ళకు, టీడీపీ ప్రజలు కాదు వాళ్ళు, అయినా కానీ కూడా ఈ జన్మభూమి కార్యక్రమంలో ఎవరైతే తమ్ముల్లో ఉన్నారో, టీడీపీ తమ్ముల్లో ఉన్నారో వాళ్ళు ఒక పెన్షన్ సుమారుగా 3,000-4,000 లేకుంటే మినిమం తక్కువ అంటే 2,000 రూపాయలన్నా కూడా కలెక్ట్ చేసి ఆ విధంగా పీడించుక తిని వాళ్ళను, మీకు అది ఇస్తేనే మీకు ఈ యొక్క పెన్షన్ గ్రాంట్ చేస్తాము, మీకు ఒక నెలకు 1,000 రూపాయలు వస్తుంది కదా, 2 నెలల పెన్షన్ పోతే మీకేమి, మీకు మాకు 2 నెలల పెన్షన్లు మాకు ఇవ్వండి, తర్వాత మీరంతా జీవితాంతం అనుభవిస్తారు కానీ ప్రలోభపెట్టి ఆ విధంగా 500 పెన్షన్లు ఉంటే కేవలము 140-150 పెన్షన్లలో వాళ్ళే వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కార్యకర్తలు వసూలు చేస్తూ ఉన్నారు. అయితే ఆర్ఓఆర్ పాటించకుండా, ఆర్ఓఆర్ అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా కేవలం డబ్బులు తీసుకొని ప్రతి ఎక్కడైతే ఖాళీలో ఉన్నాయో అక్కడంతా కూడా సుమారుగా 2-3 లక్షలు తీసుకొని వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా అన్యాయంగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఆ విధంగా మొన్న జరిగిన ఇంకా దీంట్లో ఎటువంటి నందికోట మున్సిపాలిటీలు అయితే సుమారుగా 25 వేకెన్సీలు పడితే ప్రతి ఒక్క పోస్టుకు వాళ్ళ దగ్గర నుంచి అవుట్సోర్సింగ్ నుంచి ఏజెంట్ నుంచి ఆమె దగ్గర తీసుకొని ఆమె ఆర్ఓఆర్ పాటించే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా కేవలము డబ్బులతో వాళ్ళు పందేరం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా చేసుకుంటూ పోతే ప్రజల్లో చాలా వ్యతిరేకత టీడీపీ పార్టీ పైన వస్తుంది. ఒకవేళ గాన ఈ నెల లోపల గాన అవి గాన శాంక్షన్ కాకపోతే నేను నిరాహార దీక్ష కూడా పూనుకోవడం కలెక్టర్ని కూడా హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా చూస్తే కలెక్టర్ చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలను ఏ విధంగా ప్రతి అంశంలో, ప్రతి విషయంలో కూడా నిరుత్సాహపరుస్తున్నాడు, కక్ష సాధింపు చర్యలో పోతున్నాడు. ఎందుకంటే మన ఈ యొక్క మొన్న నవంబర్ అక్టోబర్లో జరిగిన వర్షాలు బాగా పడతాయి అనుకుంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓరకలు రావడం జరిగింది. వచ్చిన బాగా కమ్ముకున్న మేఘాలు కూడా ఎన్నికపోయి ఒక చుక్క కూడా వర్షం పడకుండా ఆయన కాలు పెట్టినాడని ప్రజలంతా అనుకుంటున్నారు. అప్పటి నుంచి వేరే ఇతర రాష్ట్రాలు అయితేనే, మన నెల్లూరు చిత్తూరు జిల్లాలో అయితేనే, పక్క జిల్లాలో మొత్తం సముద్రం అయిపోయి మొత్తము వర్షాలు కూర్చో
భయంకరమైన నీరు వచ్చిన కానీ కూడా ఒక కర్నూలు జిల్లాకు నీరు అయితే నా ఒక చుక్క వర్షం పడలేదు. అందుకని మేమని కర్నూలు జిల్లాలో ఉన్న 53 మండలాలను కూడా మీరు మొత్తంగా యొక్క కరువు మండలాలుగా ప్రకటించడం చేయండి ఏంటి, అది కూడా చేయడం లేదు. ఆ విధంగా కర్నూలు జిల్లా పైన ఆయన కక్షభూని చాలా వివక్షత చూపుతున్నాడని కూడా నేను మీకు అందరికీ చెప్తున్నా. అదే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అయితే 751 జీవో ప్రకారము ఆయన విడుదల చేసినాడు. 12 జిల్లాలకు ఆయన ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అయితే విడుదల చేస్తూ ఒక కర్నూలు జిల్లాకు మాత్రము ఆయన విడుదల చేయలేదు. ఎందుకో ఏమో చెప్పమంటే కూడా మొన్న ఈ జరిగినటువంటి అసెంబ్లీ ఎస్సీ కమిటీ మీటింగ్లో కూడా నేను జరిగిన దానికి సమాధానం లేదు. అదేవిధంగా ఎల్ఈడి బల్బులు అయితే ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాలకు ఇచ్చినాడు, కానీ ఒక కర్నూలు జిల్లాలకు మాత్రము సప్లై లేదంటాడు, సప్లై చేయడం లేదు, సప్లై కర్నూలు జిల్లాకు ఇవ్వనంటాడు. ఏం చేసుకుంటారో చేసుకోరని లెవెల్లో ఆయన మాట్లాడుతూ ఉంటే, ఎందుకంటే కేవలం ఉన్న ఈ యొక్క 14 నియోజకవర్గాలలో 11 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేదాన్ని పబ్లిక్గా ఆయన చెప్తూనే ఉన్నాడు. అంటే ఆ విధంగా చేసుకుంటూ పోతే ప్రజల్లో నువ్వు ఇంకా వ్యతిరేక భావం ఏర్పడతా, కానీ ఓట్లు ఎట్లు పడతాయి అనేది ఆయన గమనించకుండా ఆయన ధోరణిలో ఆయన పోతున్నాడు. అందుకనే కర్నూలు జిల్లాలో ముఖ్యంగా టీడీపీ పార్టీ పైన చాలా వ్యతిరేకత ఉందని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ కూడా కర్నూలు జిల్లాను చాలా వ్యతిరేకిస్తున్నాడు. ఆయన కర్నూలు జిల్లా పైన కక్ష పూడినాడు కాబట్టి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలమంతా కూడా దాని గురించి వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఉందో తుంగభద్ర డ్యాములో అయితే మనకు 6.5 టీఎంసీల నీళ్ళ ఉంది, అవి మన కర్నూలు జిల్లాకు సంబంధించిన వాటరే. దాని గురించి విడుదల చేయకుండా మొన్ననే ఈ అక్టోబర్ నెలలో నేను పోరాడితే 2.7 టీఎంసీల నీళ్లు కర్నూలు జిల్లాకు